हैदराबाद मुंपु भयमे कादु पात भवनालु कूली एवरी प्राणालु पोतायन्न भयमु प्रजलनु वेंटाडुतोंदी एटा एक्कडो ओक चोट पुरातन भवनालु कूलुतुन्न घटनलु जरुगुतुने उन्नायि वर्षाल प्रारंभानिकि मुंदे पुरातन भवनालनु गुर्तिंचि वाटिलो उंटुन्न वारिनि खाली चेयिंचालि कानी प्रस्तुत सीजन्लो जीहेचंसी ई दिशगा इंका चर्यलु चेपट्टकपोवडं विमर्शलकु तावीस्तोंदी గ్రేటర్లో శిథిలావస్థకు చేరుకున్న పాత భవనాలు పురాతన ఇళ్ళు భయపడుతున్నాయి వర్షం వస్తే ఓల్డ్ బిల్డింగ్స్ లో నివసించే వారితో పాటు సమీప ఇళ్ళలోని వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏటా శిథిల భవనాలు కూలిన ప్రమాదాల్లో పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నాయి వర్షాకాలం మొదలైన జీహెచ్ఎంసీ పరిధిలో పురాతన భవనాల గుర్తింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించి వాటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు అన్ని సర్కిళ్ల పరిధిలో శిథిల భవనాలను గుర్తించాలన్న ఉత్తర్వులను కొందరు అధికారులు వేఖాతర్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి కొన్ని చోట్ల గుర్తించారు బేగం బజార్ గోషామహల్ కార్వాన్ చార్మినార్ సికింద్రాబాద్ మొండా మార్కెట్ అల్వాల్ ప్రాంతాల్లో నివాస యోగ్యం కాని భవనాలు ఎక్కువగా ఉన్నాయని అధికారుల పరిశీలనలో తేలింది 2020లో 575 శిథిల భవనాలను గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు 231 నిర్మాణాలను కూల్చివేశారు 129 భవనాల యజమానులు తమ ఇళ్లకు రిపేర్లు చేసుకున్నారు మిగిలిన 215 నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు 2019లో 453 ఓల్డ్ బిల్డింగ్స్ను కూల్చివేసిన జీహెచ్ఎంసీ 2018లో 402 నిర్మాణాలు నేలమట్టం చేసింది 2017లో 294 నిర్మాణాలను కూల్చివేస్తే 2016లో 485 శిథిల భవనాలను కూల్చివేసింది కానీ ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు పురాతన భవనాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది వర్షాకాలానికి ముందే పురాతన భవనాలను గుర్తించి వాటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలి ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలంటూ బల్దియా కమిషనర్ గత నెల 31న ఆదేశాలు జారీ చేశారు కానీ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది శిథిల భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించడంతో పాటు చుట్టుపక్కల బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పెట్టాలి అలాంటి కట్టడాలపై ఏ రోజుకా రోజు నివేదించాలన్న ఆదేశాలను క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సికింద్రాబాద్ చార్మినార్ జోన్ల పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించే విషయంలో అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో భారీ వర్షాలు కురిస్తే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించాల్సి ఉంది